నే వెళ్ళొస్తానమ్మా నాలుగు రోజులు ఉంటే బాగుండేది లేదమ్మా అమెరికాలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చాలా కాలంగా రమణ గొడవ చేస్తున్నాడు వాణ్ణి చూసినట్టు ఉంటుంది ఒకసారి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు ఉంటుందని రేపే బయలుదేరి అమెరికా వెళ్తున్నాను సరే వస్తాను బాబు మంచిదండి మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి అల్లుడు గారు మిమ్మల్ని తాతయ్యం చేస్తారు వస్తానమ్మా రాము గంగ కేలోటు రాకుండా దాని మంచి చెట్టం చూస్తూ ఉంది మీరు చెప్పాలా ఈ నిజం ఎవ్వరికీ తెలియనివ్వద్దు అలాగే చదువుకున్న పిల్ల ఈ పనులన్నీ ఇదేంటమ్మా ఎప్పుడు ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు పరవాలేదు అత్తయ్య అత్తయ్య ఎన్నాళ్ళకి నీ నోటితో అత్తయ్య అని పిలిపించుకున్నానమ్మా ఇటువు వద్దత్తయ్య ఈ రోజు నుంచి మీరు కూర్చోవాలి ఇంటి పనులన్నీ నేను చేయాలి అదేమిటమ్మా కోడలుగా నా బాధ్యత అబ్బాయి వచ్చినట్టున్నాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకెళ్ళమ్మా నా భార్య ఇదే మన గది నువ్వు స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకో ఎవడి ఎవడి ఇవి ఎవరివి ఎవరు అయితే ఇక్కడ ఎందుకుంటాయి నీవే ఇది కూడా నాదేనా కాదు నాది మీరు బ్రాస్లీ కూడా వేసుకుంటారా చౌర్క మగాళ్ళు ఎక్కడన్నా బనీలు వేసుకుంటారు కానీ బాడీలు వేసుకోరు అది కూడా నీదే వెళ్ళి స్నానం చేయి రే ఏమిటా నువ్వు చేసిన పని కట్టుకునే దాన్ని ఇంట్లో ఉంచుకుని మరో దాన్ని పెళ్ళాంగా తీసుకొస్తావా ఇది సంసారంలో ఉంటే కొంపరుకున్నావా స్థాని కొంపరుకున్నావా అది కాదమ్మా నోరు పోయి పెళ్ళైన నీ వెంటబడి రావడానికి ఆ బజార్ దానికి సిగ్గులేకపోయినా తీసుకురావడానికి ఇది కుండకర్లా నేను చెప్పేదేనమ్మా ఆ పిల్ల నా పెళ్ళాం కాదు పెళ్ళాం కాకపోతే మరి భార్యని ఎందుకన్నా నువ్వు భార్య అంటే అదేంటి కోరుకుంది దానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందిలే రెండు నెలల క్రితం నేను సూర్యరావు గారు రాజమండ్రి నుంచి వస్తున్నాం ఆడపిల్లనండి అవతల మనిషి షాబోతుకులో ఉంటే ఆడిపోదాం అంటావంట ఆనం కదవా హాస్పిటల్ పట్టు డాక్టర్ గారు ఈ అమ్మాయిని కాపాడండి ఎవరు వీడా ఏమైంది చల్లండి రోడ్డు పక్కన రక్తం అడుగులు పడుంటే చూసి తీసుకొచ్చాం తొందరగా చూడండి చూస్తుంటే ఇదేదో యాక్సిడెంట్ కేసులో ఉంది ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి మీరు జాయిన్ చేసి చూస్తా ఉండండి మేము వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేస్తాం ముందు రిపోర్ట్ ఇస్తే కానీ మేము జాయిన్ చేసుకోకూడదు ఆలస్యం అయితే ప్రాణం పోద్దామనండి దాన్ని నన్ను ఏం చేయమంటారండి రూల్స్ ఒప్పుకోవు వెళ్ళి ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేద్దాంరా పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ ఇచ్చేద్దామండి మనం అక్కడ తీసుకెళ్లి రిపోర్ట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చేసరికి చచ్చూరుకుంటది మరి ఏం చేద్దాం అంటారు పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది కదా అక్కడ తీసుకెళ్దాం ఆరు కూడా ఇదే మాట అంటారు కదండి ఓపెన్ చేద్దాం మన ఫ్యామిలీ ఏం చెప్పేద్దాం తీసుకెళ్ళిపోద్దండి బాబు ఏం పర్లేదు పదరా ఎవరు వీడ మా ఆవిడండి ఈ దెబ్బలు ఎలా తగిలే అదండి మేడమే చీరలారేస్తండి పెట్టకూడమే జారి పడిపోయింది అవునండి
చాలా గట్టి దెబ్బలు తగిలాయి. ఎక్స్రేలు అవి తీస్తే గానీ పొజిషన్ చెప్పలేం. అయ్యో బ్యాగ్ తీసేయండి, ఎలాగైనా బతికించండి, డబ్బులు ఎంతైనా పర్లేదు. సిస్టర్ కమాన్. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయించాను. అప్పటి నుంచి దాదాపు నెల రోజులైనా ఆ అమ్మాయి ఈ లోకంలోకి రాలేదు. నిన్న డాక్టర్ ఫోన్ చేసి స్పృహ వచ్చిందని చెప్తే ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుందామని వెళ్ళాను. పేరేంటి? పేరు నాకు జ్ఞాపకం రావడం లేదండి. వసంత కోకిల్లో శ్రీదేవి లాగా దీని ఫ్లాష్ బ్యాక్ మొత్తం కట్టేపేరేటి బాబోయ్. అసలు ఏమీ గుర్తు రావటం లేదా డాక్టర్ గారు? రావయ్యరా చూడమ్మా, ఈయన ఎవరో గుర్తుందా? ఎవరు? నీ భర్త. నా భర్త ఈయన. అయ్య బాబోయ్ మంచిరే, నేను కదండి బాబు. తీరు పైన చూస్తుంటే నా భర్త అనిపించడం లేదు. అనిపించలేదండి, పోలండి అదే బెస్ట్. బాగా గుర్తు చేసుకోమ్మా, ఈయనే నిన్ను పెళ్లి చేసుకున్న భర్త. లేదు అసలు నాకేమీ గుర్తు రావడం లేదు. ఓకే డోంట్ వరీ, నువ్వేం బాధపడు, అన్ని గుర్తుకొస్తాయి. బోసు నువ్వు కాసేపు కూర్చుని ఆవిడతో మాట్లాడు. నడువుకు, ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చావు, మెల్లగా అన్ని జ్ఞాపకం వస్తాయిలే. అసలు నాకేమైంది, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? అది మేడం నుంచి పడిపోయో దెబ్బలు తగిలే. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, మన ఇంటికి వెళ్ళిపోదామండి. అలాగే డాక్టర్ గారితో చెప్పొస్తా ఉండు. అందాక ఇది తింటుండండి. ఏంటి అయ్యా నువ్వు చెప్పేది? నిజమండి, ఆ అమ్మాయి ఎవరో ఏటో మాకు తెలియదు. పంప తీసి నువ్వు కూడా గతం మర్చిపోయావా ఏంటి? అదే లేదండి, ఆడు చెప్పేది నిజమండి, తల్లి చూడండి. మరి ఆ రోజు భార్య అన్నావు ఈ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోరేమోనని అలా అబద్ధం చెప్పాను. మరి ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదండి. ఆ పిల్లకి తెలివి వస్తే ఎవరో ఏంటో తెలుసుకుని అప్పచెప్పేద్దాం అనుకున్నాం. ఈ టైప్ జరిగింది అనుకోలేదండి. గొప్ప ఇరకాటంలో పెట్టావే, ఇప్పుడు వెళ్ళి ఇతను నీ మొగుడు కాదమ్మా అని ఆ పిల్లకి చెప్తే మళ్ళీ మెంటల్ గా అప్సెట్ అయ్యి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. పోనీ పోలీసులకు అప్పచెప్పి జరిగింది చెప్తే? రిపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ జాయిన్ చేసినందుకు మిమ్మల్ని, వైద్యం చేసినందుకు నన్ను తీసుకెళ్లి లాకప్ లో వేస్తారు. మరి ఎలాగండి బాబు? ఖచ్చితంగా ఆ అమ్మాయి 2-3 నెలల్లో మామూలు మనిషి అవుతుంది. అంతవరకు నిజం చెప్పకుండా దాచి నీ భార్యలాగా ఆమె తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో. అమ్మో మా అమ్మ చంపేద్ది, పైగా నాకు పెళ్ళం కూడా ఉందండి బాబు. పోనీ మీ ఇంటికి తీసుకెళ్ళండి. మా ఇంట్లోనా? నాకు ఇప్పటికే 2 ఫ్యామిలీలు ఉన్నాయి, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే నా పని అవుటే. ఏమండి మీరు పీలో ఉన్నట్టు చిన్న విషయం చెప్పమంటారండి? ఏంటి చెప్పు. ఆరు మన కంప్యూటర్ గారే కదండి. అవును. ఆడు మీరేం చెప్తే చేస్తాడు కదండి? చేస్తాడు. అయితే ఆ పిల్లకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేదాకా ఆడి దగ్గర ఉంచేయండి. గొప్ప సలహా చెప్పేవలే. లోగడ ఒకసారి క్యాంప్కి వెళ్తూ ఇలాగే ఓ పేషెంట్ అప్పచెప్పి జాగ్రత్తగా చెల్లెల్లా చూసుకోరా అని చెప్పాను. తిరిగి వచ్చేసరికి ఆ పిల్లని తల్లిని చేశాడు. చూడటానికి చిన్న పెద్ద పరిగలా ఉన్నాడు, పెద్ద గడిగాడు అనమాట. డాక్టర్ గారు ఇట్లాంటి చూసి చూడటం లేకూడదండి. ఆపరేషన్ బల మీద పండుకోబెట్టి అడ్డంగా పరపరపర కోసేయాలండి. వాడిని తర్వాత కొద్దాం గానీ ముందు అమ్మాయిని ఏం చేద్దామంటారండి? ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా తీసుకొచ్చి జాయిన్ చేసావు. దాదాపు 50,000 ఖర్చు పెట్టి ప్రాణదానం చేసావు. ఇంత చేసావు కాబట్టి, ఆ అమ్మాయి పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వే తీసుకెళ్లి జరిగిందంతా మీ అమ్మగారికి మీ ఆవిడికి వివరంగా చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తు రాకపోతే? గుర్తు రాకపోతే ఏంటంటే ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియలు తమరుదేవ వెంకటేష్ క్యారెక్టర్. లేదు, ఆ అమ్మాయికి తప్పకుండా గతం గుర్తొస్తుంది. డాక్టర్ అలా చెప్పడంతో తప్పక ఇంటికి తీసుకొచ్చాను. మీ ముందు తన్ని భార్య కాదని చెబితే దానికి అనుమానం వస్తుందని భార్య అని చెప్పాను. నేను చేసింది తప్పమ్మా? లేదు, నీలాంటి కొడుకును కన్నందుకు గర్వంగా ఉందిరా. చాలా మంచి పని చేశావు పాపం, ఎవరి కన్న పెట్టో ఏమిటో. నువ్వేంటి అలా షాక్ అయిపోయావు? నిజంగా నీకు సవతిని తెచ్చానని భయపడ్డావా? లేదండి, ఆ దేవుడు సమయానికి తనని మీ కంట పడేలా చేశాడు. లేకపోతే అమ్మాయి గారు. అమ్మాయి గారు? అదే, ఆ అమ్మాయి ప్రాణాలు పోయిండేవి. మన గదిలో పెద్ద బుద్ధింపు జరుగుతుందండి, భయం వేసుకుంటూ వచ్చేసా. అవును, ఈవిడెవరండి? మీ అత్తగారా? కాదు కాదు, మీ అత్తగారు. అంటే మీ అమ్మగారా? అవునమ్మా. అయ్యో ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? చిచ్చి. మరెవరు? అది ఇది మీ ఇంట్లో పని మనిషిని. చూస్తుంటే పని మనుషులు ఎలా ఉంటది, చేస్తుంటే పని మనుషులు ఉంటది. అది కాదండి, పని మనిషి అంటే మొహం పీక్కిపోయి చీర అది చిరిగిపోయి ఉండాలి కదా. అంటే మా అమ్మ దాని పని మనుషులు చూడదు, కోడల్లా చూసుకుంటది, అందుకని అలా రిచ్గా ఉంటది అనమాట. అదేంటి, ఎవరన్నా కూతురులా చూసుకుంటారు కానీ కోడల్లా ఎలా చూసుకుంటారు? మా అమ్మ అంత వెరైటీలే. అదేంటయ్యా? అది
తన ముగుడు నా కొడుకులంటి వాడమ్మా అందుకే నాలా చూసుకుంటున్నాను అలాగా అవునత్తయ్య మీ ఆరోగ్యం బాగుందా నాకేటమ్మా నిక్షేపంగా ఉన్నాను మరైతే నన్ను చూడడానికి ఒక్కసారి కూడా హాస్పిటల్ కి ఎందుకు రాలేదు అది మా అమ్మకి హాస్పిటల్ వాసనటే పడదు అందుకే రాలేదు పద అవును నీ మెళ్ళది ఏంటి ఇది తాళి ఎవర్ది ఎవర్దో అయితే తనేంటి కేసుకుంటది తందే తనకి ఎక్కడది వాళ్ళ ఆయన కట్టాడు మరి నాకు లేదే మీరు కట్టలేదా లేకపోతే పెళ్ళిలో కట్టడం మర్చిపోయారా ఓర్దీనమ్మ దీని గతం తప్పితే అన్ని తెలిసిపోతున్నాయి చెప్పండి మీరు నాకు తాళి కట్టలేదా కట్టాను కట్టాను మరేది అది అది ఎక్కడన్నా తాగట్టు పెట్టేశారా చిచి నువ్వు పెట్టగోడ మించి పడిపోయావు కదా అప్పుడు ఇరిగిపోయింది పెట్టగోడ మించి పడితే కాలు విరుగుతుంది కానీ తాళి విరుగుతుందా ఏంటి అంటే నువ్వు బోర్ల తాళి మీద పడిపోయావు దాంతో అది రెండు ముక్కలు అయిపోయింది ఏది చూపించండి ఇంట్లో లేదు బాగు చేయించడానికి ఇచ్చాను వచ్చే శుక్రవారం ఇస్తాడు అప్పుడు చూద్దు కానీ తోరలేండి ఇదిగో పని మనిషి నా తాళు చేరుకు నీ తాళిస్తావా నీ వేసుకుంటాను చూడమ్మా ఒకరి తాళి ఒకరు వేసుకోకూడదు అది చాలా పవిత్రమైంది అయితే నీది నువ్వే ఉంచుకో అవును మీ ఆయన ఐడి ఆయన ఆయన పక్కనే ఉన్నాడు సిటీలో ఆయన అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు కూడా వెళ్ళిపోవచ్చుగా అచ్చి బాబోయ్ ఇది ప్రశ్నలతో చంపేసాలా ఉంది నీ పేరేంటి స్నే గంగా నా పేరేంటి స్నేహ మీ పేరేంటండి బోసు బాబు అయ్యో మీ పేరేంటి అయ్యా ఇదిగో డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నాడు రెస్ట్ తీసుకో పదా